ఉపాధ్యాయుడు ఊ శంశంరావు గారు ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊ శంశంరావు గారు బహుజనుల ఐక్యత ఊ శంశంరావు గారు ఆశయ లక్ష్యాలను కదిరి పట్టణమునందు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊ శంశంరావు గారి ప్రథమ వర్ధంతిని జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఉద్యమాల ఉపాధ్యాయుడుగా పేరుగాంచినటువంటి ఊ శంశంరావు గారు తన జీవితం మొత్తం సమాజానికే అంకితం చేసి పనిచేసినటువంటి మహనీయుడు. ఆయన ప్రథమంలో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ చివరికి కులరహిత సమాజం కోసం, వర్గరహిత సమాజం కోసం, మతము లేని సమాజం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో పోటా రావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి దేశంలో జనాభాలో 0.5% పైన, అంటే 0.5% పైన ఉన్నటువంటి బీసీలకు సగం వాటా రావాలనే ఒక పుస్తకాన్ని రాసినటువంటి మహనీయుడు. మరి అటువంటి మహనీయుడు అనేక సేవలు అందిస్తున్న సందర్భంలో దురదృష్టశాత్తు పోయిన సంవత్సరం ఇదే తేదీన, అంటే 2020 జూలై 25 తారీఖున కరోనా కాటుకు గురయ్యి మరణం పొందడం జరిగింది. మరి ఆ మహనీయుడు ఇంకా కొన్ని ఏళ్ళు ఉండి ఉంటే ఈ సమాజానికి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంతో చైతన్యవంతం కావడానికి, మార్పు చేయడానికి ఉపయోగపడి ఉండేవాడు. అయినా ఆయన ఆశయాలు లక్ష్యాలను మేము ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని కొనసాగించే విధంగా అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని పోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. దీన్ని తీసుకొని పోదామని చెప్పి నేను అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో మరి ఊ శంశంరావు గారు, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊ శంశంరావు గారి ప్రథమ వర్ధంతిని మరి అంబావతి గోవింద గారి నాయకత్వాన జరుపుకోవడం, మరి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మార్క్సిస్టు గతితారిక భావాలతో కూడినటువంటి సమాజం కోసం పోరాటం చేసి 1967-70 ఆ మధ్యకాలంలో మరి విప్లవ వసంత మేఘ గర్జన వస్తే కామ్రేడ్ చార్మజుందార్ నాయకత్వాన ఈ దేశంలో పనిచేస్తే, మరి యూసీసీఆర్ఏఎంఎల్ తరిమల్నాగిరెడ్డి గ్రూపులో మరి ఊ శంశంరావు గారు పనిచేయడం, మరి గోదావరి జిల్లాలో మరి కొండమలు ఉద్యమంలో ఈయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి మరి భారతదేశ చరిత్రలో మరి కుల మతాల పైన వివక్ష చూపుతున్న బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు ఊ శంశంరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోవాల. ఎందుకంటే 1985లో కారంచెడు మాదిగపల్లిపై అగ్రవర్ణాల దమనకాండకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి ఊ శంశంరావు గారు, మరి 1984లోనే నాగిరెడ్డి గ్రూప్ తరపున మరి నల్గొండ జిల్లా ఆ ప్రాంతంలో మరి ఎన్నికల్లో పోటీ చేసి 40,000 పైసలకు ఓట్లు సంపాదించినటువంటి మహనీయుడు ఊ శంశంరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనమంతా అర్థం చేసుకోవాలా.
అనేక ఉద్యమాల్లో ఈ దేశంలో దరిద్ర రేఖ దిగన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కుల మతాలు మరి కులమనే కుళ్ళలో కొట్టుకొని పోతున్నారు మరి అప్పుడు కాదు మరి మార్క్సిస్ట్ దృక్పథం కాదు నిజంగానే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సేవ చేయాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గాలకు ఎస్సీ సామాజిక వర్గాలకు ఎస్టీ సామాజిక వర్గాలకు పోరు బాట నడిపినటువంటి మహనీయుడు ఊసామశివరావు గారు మరి పోయిన సంవత్సరము ఇదే తారీఖున మరి కరోనా మహమ్మారి మరి మన నాయకుని కబలింప చేసింది మనకు చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి బ్రాహ్మణ భావజాలంతో కూడినటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుల్లో దూరం కావడం మనకు ప్రయావేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరిపట్నం నందు ఆంధ్రభోజన ప్రయావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అంబావతిని గోవింద్ గారు అలాగే నియోజకవర్గ అధ్యక్షులు వై ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన కామ్రేడ్ స్వర్గీయ ఊసా సాంబశివరావు గారి యొక్క ప్రథమ వర్ధంతి జరుపుకోవడం ఈరోజు మన దురదృష్టకరము దౌర్భాగ్యము అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే చాలా బహుజన ఉద్యమాలకి ఆద్దులైనటువంటి చాలామంది ఈ కరోనా మహమ్మారి కబలించిందో లేకపోతే ఇంకోటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో చాలామంది కరోనా బారిన పడి అమరులైనటువంటి మేధావులు ఈరోజు భారతదేశంలో బీసీలు సగం బీసీలకు సగం మేమెంతమందో మాకంత వాటా ఏ కుల జనా నిష్పత్తి ప్రకారం వారి వాటా అనేటువంటి సంకల్పంతో అనేకమైనటువంటి ఉద్యమాలు ప్రారంభించి అనేకమైనటువంటి బుక్కులు రాసినటువంటి ఘనకీర్తి ఊసా సాంబశివరావు గారికి దక్కుతుంది. ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం అగ్రవర్ణ కుల పెత్తందారీ వ్యవస్థలో వేల సంవత్సరాల నుండి వందల సంవత్సరాల నుండి అణగారిపోతున్నటువంటి బహుజన బాంధవ్యులు ఎంత దారుణంగా వింటే చెవులో సీసం పోసేటువంటి పరిస్థితులు, మాట్లాడితే నాలుగు కోసేటువంటి పరిస్థితులు, చూస్తే కళ్ళు పొడిసేటువంటి పరిస్థితుల నుండి నేటి ఆధునిక యుగం వరకు అణగారిపోతున్న బహుజనులకి వాళ్ళ ఆత్మాభిమానం, మేము దేశం మూల నివాసులం, ఈ దేశ మూల సంపద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని విభజించబడ్డ ఈ దేశ మూల నివాసులు, ఈ దేశ బిడ్డలం, మేము బహుజనులం అనేటువంటి ఒక సనాతనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో నా బహుజన బాంధవులు జనా నిష్పత్తి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కు కావాలని అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు చేస్తూ గొప్ప వ్యక్తి ఊసా సాంబశివరావు గారు. ఆయన సిపిఐ పార్టీలో 1967లో ఆయన ప్రవేశించి అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి విప్లవాలు చారు మోయిందారు ఒక ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి పరితపించినటువంటి వ్యక్తి, పెత్తందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మిన్న కులాలు, సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార జాతి కులమైనటువంటి ఒక బహుజనుడిగా పుట్టడం మా బహుజన బాంధవులు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈయన ఆశీర్వాదనకే మా గురువు గారు ఊసా సాంబశివ గారు ఆయన ఆశీర్వాదన లక్ష్యంగానే బహుజన ఈ మధ్యకాలం మన ఉద్యమం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.